ప్రేక్షకులందరికి నమస్కారం. 2024 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వారం మేషరాశి వారికి సాధారణమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభం చాలా బాగుంటుంది. అసంపూర్తిగా ఉన్న పనుల్ని పూర్తి చేయడానికి వారం రోజులు గడుపుతారు. మీరు ఇంట్లో కొన్ని పునరుద్ధరణ పనులు చేయవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వారం చివరిలో మీ ప్రణాళికలు కొన్ని విజయవంతం అవుతాయి. వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయవచ్చు. కుటుంబంలో సోదర సోదరిమణులతో సయోధ్య బాగుంటుంది. ఆది గురువు శుక్రవారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను జాగ్రత్తగా చూసుకోండి. శరీరంలో సోమర్థనం అధికంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. మితిమీరిన కోపం వల్ల మనస్సు చంచలంగా మారవచ్చు. కీల నొప్పులు ఉన్న రోగుల వారి ఆహారంపై శ్రద్ధ వహించాలి. మంగళవారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ఈ రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి మరియు దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 11, 15 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖనోభవంతం.